కోవిడ్ రూల్స్ ని లైట్ తీసుకున్నారు, కాలేజీ ఫంక్షన్ లో తెగ ఎంజాయ్ చేశారు, అదే వారి కొంపు ముంచింది. కాపు కాచిన కరోనా కాటేసింది, వందలాది మంది వైద్య విద్యార్థులు వైరస్ బారిన పడ్డారు. కర్ణాటకలోని మెడికల్ కాలేజీలో కరోనా కేసులు 200కి చేరడం ఆందోళన కలిగిస్తోంది. కర్ణాటక మెడికల్ కాలేజీలో ఫ్రెషర్స్ పార్టీ కొంపు ముంచింది. కరోనా నిబంధనలు గాలి కొదిలేసి ఫ్రెషర్స్ పార్టీ జరుపుకోవడంతో వందలాది మంది విద్యార్థులు వైరస్ బారిన పడ్డారు. ధార్వాడ్ మెడికల్ కాలేజీలో కరోనా కేసుల సంఖ్య 182కు చేరింది. విద్యార్థులతో పాటు సిబ్బంది కూడా వైరస్ బారిన పడ్డారు. దీంతో ధార్వాడ్ మెడికల్ కాలేజీ కోవిడ్ క్లస్టర్ గా మారిపోయింది. బాధితుల్లో మెజారిటీ సంఖ్య టీకా 2 డోసులు తీసుకున్న వారి కావడం మరింత టెన్షన్ పుట్టిస్తోంది. ధార్వాడ్ జిల్లాలోని ఎస్డిఎం కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో మొదటి 300 మందికి కరోనా పరీక్షలు చేయించారు. అందులో 66 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజాగా మరికొందరి రిపోర్టు రావడంతో మరో 116 మందికి పాజిటివ్ గా తేలడంతో భయం పట్టుకుంది. వీరంతా ఫ్రెషర్స్ పార్టీలో పాల్గొన్నవారే కావడంతో ఆ సమయంలోనే వారికి వైరస్ సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. కాలేజీలో కరోనా కేసులు భారీగా పెరగడంపై ఆరోగ్య శాఖ అధికారులు దృష్టి పెట్టారు. వైరస్ వేగంగా వ్యాపిస్తుండడంతో ఏదైనా కొత్త వేరియంట్ కారణం కావచ్చని భావిస్తున్నారు. ఆ అనుమానంతోనే కరోనా బారిన పడిన విద్యార్థులకు జన్యు పరీక్షలు చేయిస్తామని తెలిపారు. కాలేజీలో ఉన్న దాదాపు 3000 మంది విద్యార్థులు, సిబ్బంది అందరికీ కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని కర్ణాటక ఆరోగ్య శాఖ అధికారులు నిర్ణయించారు. ఇప్పటి వరకు 1000 మందికి పరీక్షలు చేయించగా కొందరి ఫలితాలు రావాల్సి ఉంది. కాలేజీ అధికారులు కూడా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కాలేజీలోని 2 హాస్టళ్లను సీల్ చేసి ఎవరినీ బయటికి వెళ్లకుండా చేశారు. అందరినీ క్వారంటైన్లో ఉంచారు. బాధితుల్లో కొందరికి స్వల్ప లక్షణాలు ఉంటే మరికొందరికి అసలు లక్షణాలు లేవని తెలిపారు. వారిని క్యాంపస్ లో ఉంచి చికిత్స చేయిస్తున్నారు. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్లను గుర్తించే పనిలో పడ్డారు. అయితే మరింత మంది కరోనా బారిన పడే ప్రమాదం ఉండడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.